డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనవేద కార్యక్రమం ఆ కార్యక్రమానికి గురుగారు ఉన్నారు ఆ గురుగారు ఎవరు కాదు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారత శంకరపేట వ్యవస్థాపకులు వేదశాస్త్ర జ్యోతిష్య శాస్త్ర ప్రతిష్టాత్మక పండిత వర్యులు బ్రహ్మస్తి అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతోటి ఉన్నారు సార్ నమస్కారం పరమేశ్వరార్పణం గురుగారు శివ ఆర్చన చేస్తారు శివ పూజ చేస్తారు అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుంది శివార్చన చేస్తా అని చెప్పి చాలామంది చెప్పంగా విన్నాం మేము అసలు అది ఎంతవరకు వస్తామంటారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహా శ్రీ గురుభ్యో నమః హరి ఓం శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం జగడ్గం పరశుమ భైదం దక్షభాగే వహంతం నాగం పాశించ గంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాయుక్తం నిభం పార్వతీశం నమామి ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమో నమ భారతీయ శంకరిపీఠం భక్తులకి డివోషనల్ ట్రీ ఛానల్ ప్రేక్షకులకి శుభాభివందనాలు శుభాశీస్సులు ఈశ్వర ఆరాధన ప్రభుత్వోద్యోగం అవును సార్ దీని కలిగి చాలా బాగుందండి అంటే వాస్తవమేనంటది అంటే ఏ విధానాన్ని అనుసరించి గనక అర్చన చేస్తే ఈశ్వర ఆరాధన కనుక చేస్తే రాజోద్యోగం అది ప్రభుత్వం అంటే రాజోద్యోగం అనేటువంటిది వస్తుందో దాన్ని ఆ విధంగా మాత్రమే మనం అనుసరించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం అది ఎలా ఉంటుంది అని అంటే అండి దానికి పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు ప్రతిరోజు ఇంట్లో చక్కగా ఒక కుంది తీసుకొని కింద ముగ్గులు వేసి దీపారాధన చేయాలి ఆ దీపారాధన చేసి ఆ దీపంలోనే ఈశ్వరుని చూడాలి దీపంలో ఈశ్వరుడు అంటే మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే మామూలుగా ఇంట్లో ఏదైనా పూజ చేస్తే దీపారాధన చేసేస్తాడు దీపారాధన చేసి దానికి బొట్టు చేసి అర్చన చేస్తాం కానీ దీపారాధన చేసేటువంటిది దేనికి చేస్తున్నాం అనేటువంటి విషయం చాలామందికి తెలియదు మనం చేసే అర్చన ఏదైతే ఉంటుందో ఆ ఒక భగవంతుడి శక్తి ఆయన యొక్క వైబ్రేషన్స్ మొత్తం కూడా దీపంలోకి వెళుతుందండి ఓకే దీపారాధన ఎందుకు చెయ్యాలి అంటే ఆ జ్యోతి వెలుతులతో సువర్ణ కా సువర్ణ ఛాయలతో ఉండేటువంటి స్వామివారిని మనం చూడాలి బంగారపు కాంతి అంటే దీపం ఏ రకంగా ఉంటుంది పసుపు బంగారం వర్ణంలో ఉంటుంది అవి ఒక పది పదిహేను దీపాలు పెడితే ఒక విగ్రహం చుట్టూ ఆ దీపకాంతో విగ్రహం ఎలా కనిపిస్తుంది మనకు జ్యోతి స్వరూపుడు అని అన్నీ అంటారు అంటారు అలా సాక్షాత్తు శివుడికి అర్చన చెయ్యాలి అని అంటే ఒక జ్యోతి వెలిగించి ఆ జ్యోతికే శివ జనమ ధ్యాయామి అంటే షోడశోపచార పూజ ఆ జ్యోతికే చేసుకోవాలి ఆ జ్యోతికి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అక్కడ కూర్చొని వాళ్ళు అది వ్యాపారం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు రాజ్యస్థితి కావచ్చు ఏదైతే వాళ్ళు మనసులో ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం అనేటువంటి దాన్ని ఒక చిన్న పేపర్ మీద ఇది ప్రత్యక్షంగా నిదర్శనం జరుగుతుందండి చక్కగా దీపారాధనకి షోడోభజాల పూజ చేసిన తర్వాత ఒక చిన్న పేపర్ మీద తను ఏ ఉద్యోగం చేద్దామని ప్రయత్నం సంకల్పం చేశారు అనేటువంటిది రాసుకొని ఇంట్లో మామూలుగా దేవతా విగ్రహాలు ఉంటాయి కదండి ప్రతిరోజు పూలు పెడతాం మనం ఆ దేవతా విగ్రహాల దగ్గర ఆ పేపరు పెట్టేసేసిన తర్వాత ఏడు సోమవారాలు ఏడు ఖచ్చితంగా ప్రతి సోమవారం ఏడు సోమవారాలు ముందు తర్వాత అక్కడి నుంచి ఒక ఐదు సోమవారాలు ఓకే ఏడు సోమవారాలు అక్కడి నుంచి ఒక నాలుగు సోమవారాలు టోటల్గా పదకొండు సోమవారాలు ఈ పదకొండు సోమవారాలు ఈశ్వరుడికి చేసేటువంటి అర్చన ఏదైతే ఉంటుందో కేవలం కూడా జ్యోతి వెలిగించుకొని జ్యోతిష్మతి యీం థాధయామి జ్యోతిష్కృతం వా సాధయా జ్యోతిర్విదం వా సాధయామి భాస్మతిం ధయామి జ్వలంతిం లా సాధయా మల్మలాభవంతిం లా సాధయా దీప్యమానా సాధయామి రోచమానాన్వా సాధయా ఏజస్రాంతవా సాధయామి బృహజ్యోతిషం థాధయామి బోధయంతిం యా సాధయా జాగ్రతి ం ధయామి ఈ మంత్రంతో జ్యోతిష్మతి అంటే ఆ దీపరాధ నమస్కారం చేసుకొని చక్కగా రాసుకునే పేపర్ అక్కడ పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఇంతకుముందు ఒక వీడియోలో గణపతి సహస్రనామం అని చెప్పి మనం చెప్పుకున్నాము ఆ గణపతి సహస్రనామాన్ని అక్కడ రోజుకి ఒకసారి చేయాలండి ప్రతి సోమవారం ప్రతి సోమవారం పదకొండు సోమవారాలు లేదా పదకొండు రోజులు కంటిన్యూగా చేసిన ఉపయోగం ఉపయోగం పదకొండు రోజులు కంటిన్యూగా చేయటం శ్రేయస్కరం శ్రేష్టం అలా ఒక పదకొండు రోజులు ఏదైనా అవాంతరం వస్తుంది అనుకుంటే పదకొండు సోమవారాలు కానీ పదకొండు రోజులు చేసేటువంటి సమయంలో వాళ్ళు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం మనల్ని వెతుకుంటూ రావటం అనేటువంటిది నూరికి నూరు శాతం ఖచ్చితమండి ఇది చాలామంది అనుభవించారు చాలామంది చేశారు చాలామందికి చెప్పి చేయించాము కొంత కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా ఇవి కాకుండా అసలు వాళ్ళ యొక్క జాతక స్థితిలో ఆ యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ప్రధానంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఆ జ్యోత ఆ జాతకంలో కనుక వాళ్ళకి ఆ యోగం ఉన్నది అనుకున్నట్లయితే అందులో ఏదైనా అడ్డంకులు ఉన్నాయా ముందు ఇందువల్ల మానవ జీవిత మహేతిహాసంలో మనిషి జీవితాన్ని నడిపించేటువంటి గ్రహాలు అంతే కదా మన మన పరిభాషలు అందరికీ అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మనకి ఏదైనా ఒక ఐఏఎస్సు బాగా పరిచయం కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మనం నాకు ఉద్యోగం కావాలని చెప్పి అప్లికేషన్ అప్లికేషన్ రిటర్న్ ఓకే చేస్తారు అని అంటారు కింద వాళ్ళు చేరు కదండి కదా సార్ కింద నుంచి ఫైలు పట్టపోతూ వస్తూనే ఆయన సొంతంగా మిరత కరెక్ట్ అవుతుంది కింద వాళ్ళకి ఆయన అడ్రస్ సార్ చేయమని చెప్పి కానీ వాళ్ళు ఆయన ఊళ్ళో వీరు ఎవరి బలి వాళ్ళకి ఉంటాయి అలానే మనిషిని నడిపించేటువంటి గ్రహాలే కాబట్టి ఇందులో ఉండేటువంటి స్థితిగమనాలు ఏంటి ఇతనికి ఉద్యోగం ఉందా లేదా ఉద్యోగం ఉంటే ఏ స్థితి అతన్ని ఇబ్బంది పెడుతుంది ఆటంకానికి గురి చేస్తుంది అనేటువంటి ఆ యొక్క దానికి కూడా మన శాంతి చేయించుకొని అనంతరం ఇది చేసుకోవడం అనేటువంటి దానివల్ల రెండు వందల శాతం వందకు వంద కాదండి వందకి రెండు వందల శాతం కూడా అతనికి ఆ ఉద్యోగం వెతుక్కుంటూ రావడం అనేటువంటిది తథ్యం అందులో ఎలాంటి మార్పు లేదండి ఏడు వారాలు ఎందుకు ఆ నాలుగు వారాలు ఎందుకు సార్ వాటికి రీజన్ ఏమైనా ఉందా అంటే రీజన్ ఉంటే ప్రధానంగా ఏడు వారాలు ఖచ్చితంగా చేసి తెరవలసిందే అంటే చాలామందికి ఏమవుతుందంటే ఏడు వారాల్లో వచ్చేస్తుంది ఏడు వారాల లోపు అంటే ఏడు సోమవారాలుగా పెట్టుకుంటే ఏడు సోమవారాల్లో వచ్చేస్తుంది వాళ్ళు కంపల్సరీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆపేస్తారు వచ్చేసింది కదా అని చెప్పి వచ్చిన ఆపకుండా తర్వాత నాలుగు సోమవారాలు కూడా నాలుగు వారాలు అంటే పదకొండు వారాలు కంప్లీట్ చేస్తే స్థిరత్వం ఉంటుంది ఓకే అదే రావటం వేరు వచ్చింది నిలబట్టం వేరు నిలబట్టం వేరు నిలబడాలని ధర్మ అర్ధకామ్య మోక్షాలుగా నాలుగు నాలుగు వేదాలుగా తీసుకోవచ్చు ధర్మార్థకామ్య మోక్షాలుగా తీసుకోవచ్చు చతుర్వేద ఫల పురుషాలు అలా ఏదైనా దాన్ని తీసుకోవచ్చు మనం కాబట్టి ఈ ఏడు అనేటువంటి దాని విధానాలు అనుసరి ఆచరించినట్లయితే అది మనకి ఎప్పుడైతే ప్రసాదం వస్తుందో వచ్చిన దాన్ని మనం స్థిరంగా నిలబెట్టుకోవాలంటే మిగిలిన నాలుగు చేస్తే రాల్సిందే చేయలేదు అనుకోండి అది ఎలా వచ్చిందో అలానే అది వెళ్ళిపోవడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అందులో మొహమాటం ఏం లేదు అంటే మనం నిలబెట్టుకునేటువంటి స్థితి కూడా మనకు కావాలి రావాలి అంటే భగవంతుడు మనల్ని పరీక్ష చేస్తాడు అక్కడ ఏడు వారాల లోపే భగవంతుడు మనకి ఇచ్చేసిన తర్వాత ఇతర మనస్తత్వం ఎలా ఉంటుంది మిగిలింది పూర్తి చేస్తాడా ఇక్కడికి వదిలేస్తాడా అనేటువంటి విధానాన్ని భగవంతుడు మనం పరీక్ష చేస్తాడు ఆ పరీక్షలో కూడా మనం పాస్ అయితే జీవితకాలం ప్రశాంతంగా ఉంటాం అది దాని యొక్క విధానం ఎందుకంటే చాలామంది శివుడి ఆరాధన చేస్తారు దానికి కరెక్ట్ ఫలితం అనేది చాలామందికి ఎలా ఉంటుంది ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయం కూడా గుడికి వెళ్తాం నమస్కారం చేసుకుంటాం కాబట్టి శివుడి మీద ఎన్ని పాలు నీళ్ళు కొబ్బరికాయ కూర్చేసి వస్తుంటాం కానీ శివుడికి ఇలాంటి పూజ చేస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనకు చాలా తక్కువ తెలుసు అవునండి చాలా చక్కగా వివరించారు సార్ మాకు తెలిసింది ఆ విషయం చాలా ధన్యవాదాలు సార్